ఉండే తిప్పలు ఆనకాలంలో ఉంటాయి, చలికాలంలో ఉండే బాధలు చలికాలంలో ఉంటాయి, ఎండాకాలంలో ఉండే తిప్పలు ఎండాకాలంలో ఉంటాయి। అయితే ఏ కాలానికి తగ్గట్టు ఆ కాలానికి తిప్పలు రాకుంటా ఏర్పాట్లు చేసుకుంటారు పబ్లిక్, కానీ కొందరికి ఎన్ని ఎండాకాలాలు వైనా తిప్పలు మాత్రం ఎల కాలం ఉండేటట్టు ఉన్నాయి। ఇంతకు ముచ్చట ఏందో చెప్పరాదు అని అంటునరా? ఇక చూడురి మరి అమ్మరెక్క బట్టి చిన్నగా బాయిలకు దించుతున్నాడు కాక। ఇక మనోడు చూడుండ్రి, ఓ చేత్తోని తాడు ఇంకో చేత్తోని పైప్ పట్టుకొని చిన్నగా దిగుతున్నాడు। ఓ కొడుకు పైపును పట్టుకొని జారుతున్నాడు లోపటికి। మహారాష్ట్ర నాసిక్ ఏరియాలో తాగునీళ్ళ కోసం గీతీళ్ళ తన్నలాడుతున్నారు। ఇక మీదికెళ్ళి అక్కలు బకెట్లు డబ్బాలు ఇడవంగానే లోపటుండి కాక ముంచి మీదికిడుస్తున్నాడు। అందరు ఒక్కపారే బకెట్లు వేసే వరకు ఎట్లా పడ్డాయో గీ అమ్మ చూడుర్రి, బాయిల నిలబడి ఎట్లా చేస్తుందో నీళ్లు పుసుక్కున జారితే ఏంది పరిస్థితి? నిన్నయాల కాదు లో, తేడు ఎండాకాలంలో ఇదే కథ। పొదుగాలలివ్వంగనే బిందెలు బకెట్లు పట్టుకొని ఊరికి దూరంగా 70 అడుగుల లోతుండే గీ బాయ్ కాడికి రావాలి। ఇట్లా సర్కస్ ఫీట్లు చేసుకుంటా నీళ్లు చేదుకోవాలి। ఎన్ని మాటలు ఆఫీసర్లకు లీడర్లకు చెప్పుకున్నా ఎవలన పట్టించుకుంటే కదా। ఇగిటు చూడుండ్రి, బాయ్ని ఎట్లా రౌండ్ అప్ చేసిండ్రో? దబ్బ దబ్బ బకెట్లు బాయిలకేసుడు, బిందెలు నింపుడు, నెత్తికెత్తుకొని ఇంటి తొవ్వ పట్టుడు। ఊకూకే ఏం తిరుగుతాం అనుకున్నోళ్ళు ఒక్కపారే రెండు రెండు బిందెలు ఎత్తుకొని పోతున్నారు। అగో బుడ్డ పోరల్సుతా నెత్తిన బిందెలు ఎత్తుకొని కొండలు ఎక్కుకుంటా దిక్కుంటా రామగోస పడుతున్నారు। పాప మహారాష్ట్ర పోళ్ళు అని అంటుండ్రులే, మన తానసుత ఏజెన్సీ ఏరియాలా గిట్లనే ఉన్న తీర్రీ।